నిన్నటి వరకు మొన్నటి వరకు ఒక ఇష్యూ, ఒక అంశం. ఈరోజు కొత్త తెర మీదకి వచ్చింది. దాన్ని బట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి ఒత్తాస పలుకుతున్న వారిని కూడా ప్రశ్నిస్తున్నాను. అది రాజకీయ పార్టీ అవని, పత్రికలు అవని, టీవీ ఛానల్స్ అవని. వికేంద్రీకరణకు మీరందరూ కూడా అనుకూలమా వ్యతిరేకమా? ఎందుకు ప్రశ్న అడిగానంటే, నేటి వరకు మూడు రాజధానులు వద్దు, జీఎన్ రావు కమిటీ ఒక చెత్త కమిటీ, బాసుని కమిటీ ఒక బోగస్ కమిటీ, దాన్ని తీసుకొచ్చి భోగి మండలిలో పడేయండి, అది కాలిపోయింది, కాల్ చేయండి, దానికి విలువ లేదు అని చెప్పిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, దాంతోపాటు ఒత్తాస పలికిన ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు, ఏబిఎన్ ఛానల్లు, దాంతోపాటు ఒత్తాస పలికిన జనసేన లాంటి పార్టీలు, ఇవన్నీ గత 10 రోజులుగా ఓ మూకుదంపుడుగా చేశారు. ఇవాళ చూస్తే ఆ కమిటీ విశ్లేషణ, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో విశాఖపట్నం అనుకూలమైన స్థలం కాదు, వాతావరణం రీత్యా మంచిది కాదు, అక్కడ వచ్చి వాతావరణ కాలుష్యం ఉంది, ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రమాదం ఉంది అని కథనాలు రాశాయి ఇవాళ అంతా కూడా. ఆల్ రైడ్మే కాదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మాట్లాడుతున్నాం.